ముగ్గురు నాయం చేశారంటారా మీకు? డెఫినెట్గా అండి, వీళ్ళు ముగ్గురనే కాదు, ప్రతి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా నాయం చేశారు. ప్రొడ్యూసర్ గారు కానీ వీళ్ళందరూ కానీ అందరండి అందరు, అంటే అన్ని కరెక్ట్ కుదిరినాయి మ్యూజిక్ దగ్గర నుంచి ఎవరింగ్. అంటే ప్రమోషన్ కూడా ఈ రేంజ్లో చేయడం కారణం సినిమా ఈ రేంజ్లో ఉండడం వల్ల అవునండి అందుకే. అంటే మీకే మీకే ప్రమోలు పడుతున్నాం, క్యాష్ ప్రోగ్రామ్ నుంచి ప్రమోలు పడుతూనే వచ్చినాయి. అంటే ఆబ్వియస్గా అందరిలో ఉంది, నాలో పట్ట నవీన్లో పట్ట అందరం చాలా. అంటే మీరు రాసిన ప్రతి డైలాగ్కి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి అంటే మీలో ఉన్న ఫన్నే వచ్చిందంటారా? అంతకంటే బాగా వచ్చింది. అంటే సినిమా చూసినా చెప్పి ఆ సాంగ్ గురించి కానీ చాలా మంది చాలా బాగా చెప్తున్నారు, సాంగ్ గురించి చిట్టి సాంగ్ గురించి. దాని గురించి ఏమైనా సెపరేట్గా తీసుకున్నారా, కథ గురించి అలా వచ్చిందా? లేదండి, అంటే కథలో భాగమే, రథానికి సిచ్యువేషన్ చెప్పినప్పుడు రథం ఇచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్ అంటున్నాను. అవునండి, దాని గురించి ఏమంటారు? బ్యాక్గ్రౌండ్ అదే రథానికి నేను కొత్తగా ఏం చెప్పలేదు, ఈ స్టోరీ నువ్వు కథ తెలుసు, నీకు సినిమా చూసినావు, ఇట్లా అనుకుంటే ఒకటి ఇచ్చేనప్పుడు మన ప్రతి సీన్కి ఎంత కామెడీ ఇవ్వాలో అంత ఇచ్చేసాం అనమాట. క్లైమాక్స్ గురించి ఏమంటారు? క్లైమాక్సా, క్లైమాక్స్ బాగా అందరు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు, మీరు కూడా అది చూసి ఎంజాయ్ అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.